ఇక గుంటూరు జిల్లా పెనుమాకి నుంచి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, అక్కడ ప్రజాస్పందన ఎలా ఉంది? సుమారు 51,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించబోతోంది, అలాగే 5,000 పైచలకు టిడ్కో ఇళ్లను కూడా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి వెంకటపాలెం వేదికగా. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి? రాధాకృష్ణ, వెంకటపాలెంలో జరగబోయే ఏదైతే పేదల ఇళ్ల పట్టాల పండుగకు భారీగా లబ్ధిదారులందరూ కూడా తరలి వెళ్తున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమానికి తరలి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా తమకు సొంత ఇంటి కల నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపట ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వాటికి పాలాభిషేకం చేస్తూ కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన వారిద్దరికీ కూడా కృతజ్ఞతగా ఈ పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి. పెనుమాక జంక్షన్ లో ఉన్న ప్రస్తుతం లబ్ధిదారులందరూ కూడా చూస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళుగానో తాము కలలు కంటున్న తమ సొంతింటి కలను నెరవేర్చారని చెప్పి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతోపాటు ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఈరోజు మీ సొంతింటి కల నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉంది మీకు? మాకు బాగుంది, సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అంటే నాకు ఇష్టం. ఫస్ట్ నుంచి ఆయన కోసం నేను ఎన్ని సేవలైనా చేశాను. ఆయన గెలవాలని దుర్గమ్మకి ఏ కుదరకాయలు కొట్టాను, పొంగలు చేసి అందరిని పిలిచి పంచిపెట్టాను. నాకు చాలా సంతోషం. నా కొడుకుతో పాటు సమానం అనుకుంటున్నా, నా కొడుకుతో పాటు సమానం అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డిని. మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ అద్దెళ్లలో ఇబ్బందులు పడ్డారు, ఈరోజు మీ సొంత ఇల్లు కల నెరవేరింది, ఎలా ఉంది? అయితే మనకు అమ్మ మీరు చెప్పండి, మీరు ఎన్నాళ్ళుగా అద్దెళ్ళలో ఉన్నారు, మీకు సొంత ఇల్లు ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. అద్దెలు కట్టలేక మేము సాలిసాలి కూలితో మనం లేని వాళ్ళం అండి. పేదరికానికి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కనీసం ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మా సొంతింటి కలను నిజం చేశారు. మళ్లీ మళ్లీ సీఎం జగన్ గారే రావాలని మేమందరం ఆశిస్తున్నాం. సెంటు భూమి అసలు ఎందుకు పనికిరాదని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మాకు పనికి వచ్చిందా? మేము 20 సంవత్సరాలు పైన అడ్డుగా ఉంటున్నాం అండి. పెళ్ళిన దగ్గర మాకు ఇల్లు లేదండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన రావాలని. మళ్ళీ మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఎన్నాళ్ళుగా అద్దెళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? చాలా సమస్యలు ఉండండి. వాళ్ళు కాళ్ళు చేయమని, వాళ్ళ ఇల్లు బాగాలేదు వచ్చామని, ఇల్లు కురిసినా పరిస్థితి మేము అక్కడే ఉంటున్నాము. ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తున్నారు, సంతోషంగా ఉంది. మళ్ళీ మాకు జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు అద్దెళ్ళలో ఇంతకు ముందు ఎలాంటి సమస్యలు ఉండే, ఈ రోజు మీ సొంత కల నెరవేరింది? చాలా బాధలు ఉన్నాయండి. 20 సంవత్సరాలు అయింది మేము అద్దెల కొండబట్టి. మాకు ఇప్పుడు బాగుంది, ఆనందంగా ఉంది చెప్తుంటే. మళ్ళీ మాకు జగన్ గారే రావాలి, బాగుంది. మాకు ఇల్లు కావాలి, ఇల్లు ఇస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. మాకు అన్ని ఆశ్రయాలు అందుతున్నాయి, బాగుంది. జై జగన్. అలాగదమ్మా, ఇప్పుడు అద్దెళ్లలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండేవి? చాలా బాధలండి. అద్దెలు ఇయ్యలేక చేసుకోలేక పనులకు పోవటం, మాకు కూలి వస్తేనే ఇయ్యటం, కూలి లేక ఉండి లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తున్నారుగా, బాగుంది, సంతోషంగా ఉందండి. సరే, బాగా మీకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పట్టాలు అందుకోబోతున్నారు, ఎలా అందుకుంటే? మాకు సంతోషంగా ఉంది, బాగా బాగుంది. సరే, మనం చూస్తే గనక అందరూ వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే గనక ప్రతి ఏదైతే వాహనాల్లో కూడా భారీ సంఖ్యలో ఇక్కడి నుంచి లబ్ధిదారులు అందరూ కూడా అక్కడికి తరలి వెళ్తున్న వెంకటాపాలెం తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం సుమారుగా 50,000 పైచిలకు లబ్ధిదారులకు అక్కడ ఈరోజు పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఒక 5,000 పైబడి టిడ్కోళ్లకు సంబంధించి కూడా వాళ్ళకి ఆ పత్రాలను అందజేయబోతున్నారు. మొత్తానికి కూడా ఈ పండగ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి అన్ని వైపుల నుంచి కూడా ఇటు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తూర్పు, పశ్చిమ, అలాగే సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలో కావచ్చు, ఇటు గుంటూరు జిల్లా పరిధిలో కావచ్చు, సుమారుగా 50,000 మంది లబ్ధిదారులు కూడా తమ ఏదైతే తమ ఇళ్ల పండుగకు వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 20-30 ఏళ్ల నుంచి కూడా మేము అద్దెళ్లలో గడపాల్సిన పరిస్థితి ఉండేది, తమకు అద్దెళ్లలో అనేక ఇబ్బందులు పడ్డాము, కానీ సొంత ఇల్లు కల అనేది నెరవేర్చలేదు గతంలో ఏ ప్రభుత్వం కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల నుంచి తమ కోసం కోర్టులలో పోరాడి ఎట్టకేలకు ఈరోజు తమ కలను నెరవేరుస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మనం చూస్తే కనుక ఉదయం 6 గంటల నుంచే కూడా వెంకటపాలెంకి ఈ తరహాలో బస్సులలో లబ్ధిదారులందరూ కూడా తరలి వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో అంటే దేశ చరిత్రలోనే ఒకే రోజు ఒకే ప్రాంతంలో 50,000 మంది
పైజీలకు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన చరిత్ర అయితే ఎప్పుడూ లేదనే చెప్పుకోవచ్చు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ తరహాలో ఇంత భారీ స్థాయిలో కార్యక్రమం జరుగుతోంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి.